జగన్ అంటే పవన్ ఎంత భయపడుతున్నారా, జగన్ మోహన్ రెడ్డి అంటే ఎంత భయపడుతున్నారో పవన్ మాటల్లో బయటపడింది. జాతీయ పార్టీ బీజేపీ, ప్రాంతీయ పార్టీ జనసేన అజెండాలు వేర్వేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అజెండా ఉంటుందన్నారు. కానీ జనసేన అజెండాలో రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ముఖ్యమని క్లారిటీ ఇచ్చారు. అంటే పవన్ చెప్పిన అజెండా లెక్కలు విన్న తర్వాత ఏపీ ఎన్నికలలో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది. అది కూడా విశాఖపట్నంలోని ఒక హోటల్లో తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నా అత్యధికులు టీడీపీ నేతలే ఉన్నారు. తాను చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన ఉద్దేశ్యాన్ని తమ్ముళ్లకు పవన్ వివరించారు. ఎక్కడేమి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే చేశారు. అసలు జనసేనకు అంటూ ప్రత్యేకంగా అజెండా ఉన్నట్లు లేదు, ఉన్నదల్లా జగన్ పైన బురద చల్లుడు మాత్రమే. దానిని మాత్రం నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు. పైగా పదవులు కాదు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమన్నారు. మరి ఈ విషయం తమ్ముళ్ళకి చెప్పారా లేకపోతే తన పార్టీలోని నేతలకు చెప్పారా అన్నదే అర్థం కావడం లేదు. ఎందుకంటే రెండు పార్టీల సమన్వయ సమావేశాలలో చాలా నియోజకవర్గాలలో రెండు పార్టీల నేతల మధ్య బాగా గొడవలు అవుతున్నాయి. టికెట్ల కోసం జరుగుతున్న గొడవలను దృష్టిలో పెట్టుకునే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో పవన్లో భయం స్పష్టంగా బయటపడింది. చంద్రబాబు మీదే కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలులో పెట్టినప్పుడు ఇక మిగిలిన వాళ్ళం ఎంత అని తమ్ముళ్లను ప్రశ్నించారు. రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేయకపోతే వైసీపీని ఎదుర్కోవడం కష్టమని పవన్ స్పష్టంగా చెప్పారు. కాబట్టే రెండు పార్టీల నేతలు స్నేహితులుగా మారి ఎన్నికలను కలిసి ఎదుర్కోవాల్సిన అవసరాన్ని పవన్ తమ్ముళ్లకే నొక్కి చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కంటిన్యూ చేస్తున్నా లేకపోతే 2014 నుండి టీడీపీతోనే కలిసిన్నా పరిస్థితులు వేరేగా ఉండేవన్నారు. 2019 ఎన్నికలలో ఈ దుర్మార్గుడు అధికారులకు వచ్చిండేవారు కాదని పవన్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి జగన్ అంటే ఉన్న భయంతోనే చంద్రబాబుకు పవన్ దగ్గరైనట్లు అర్థమైంది.